నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో దొంగ నోట్లు తయారీ ముఠాను రూరల్ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రకారం నిందితులను పట్టుకుని ఈ కేసును ఛేదించారు. దొంగ నోట్లు తయారీ ముఠాకు సంబంధించిన వివరాలను డిఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 147 రూపాయల 500 దొంగ నోట్లను ముద్దాయిలు దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో 1800 రూపాయల 200 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సుమారు 1 నెల 15 రోజుల నుంచి ఈ దొంగ నోట్లను చలామణీ చేస్తున్నట్లు పక్క సమాచారంతో దొంగ నోట్లు తయారు చేసేవారిని దొంగ నోట్లు మార్చేవారిని 7 గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సీఐ కాజావలి, రూరల్ ఎస్ఐలు వెంకట్రావు, వీరేంద్రబాబులను సిబ్బందిని అభినందించారు. నమోదు జరిగింది. ఆ రోజు అడవి లక్ష్మీపురం చెందిన కాకు సీనని అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 15,000 రూపాయల దొంగ నోట్లు, 500 రూపాయలు, 200 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. చేసి అతను ఇంటరాగేషన్ చేస్తే అతను దీని మీద కొంత ఇన్ఫర్మేషన్ జరిగింది. అతను రిమైండ్ పంపించాం 7 తారీఖున. కాకు సీన్ ని రిమైండ్ పంపించిన తర్వాత సీఏ గారు ఇది ఒక స్పెషల్ టీమ్స్ గా ఫామ్ చేసి సీఐ కావలి రూరల్ కాజావలి గారు ఒక 2 ఎస్ఐల్ని, వీరేంద్ర వెంకటరావు ఎస్ఐల్ని, కొంతమంది సిబ్బందిని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని కూడా ఒక టీమ్ గా 2 టీములుగా విడగొట్టి దీని వెనక ఎవరున్నారు, అసలు ఎవరు ఫిండ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్న నోట్లు అనే దాని మీద స్టార్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పబ్బట్టి మురళి అని ఇలియాస్ మురళీకృష్ణ ఇద్దరు వచ్చి గుంటూరు ఇతను వైశా క్యాస్ట్ బై ఇతను ఫిండ్ చేస్తున్నాడు. ఈ ఫిల్టర్స్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా యూజ్ చేసి ఈ సిస్టమ్ ద్వారా ఫిండ్ చేసి ఆ నోట్లని అక్కడి నుంచి ఆదాము, మోను, సాగర్, ఈ శేషు, కార్తిక్ సుమన్ రెడ్డి, సుధాకర్, శ్రీహరి, రమేష్ బాబు, షబ్బీర్ అనే వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు వీటిని రీసేల్ చేస్తున్నారు అనే దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళకి 30,000 రూపాయలు ఒరిజినల్ నోట్లు ఇస్తే 100,000 రూపాయలు డూప్లికేట్ నోట్లు, ఇవన్నీ కూడా ప్రింటర్ ద్వారా తయారు చేస్తున్నాడు. చేసిన తర్వాత ఆ గ్రీన్ పేపర్ ని పెట్టి ఈ ఐరన్ బాక్స్ ద్వారా ప్రెస్ చేస్తాడు. ప్రెస్ చేస్తే దాని మీద మనకు ఒక గీత వస్తుంది కదా, మధ్యలో థ్రెడ్ గీది ఇట్లా, ఈ మధ్యలో థ్రెడ్ రావాలి కదా, థ్రెడ్ వస్తుంది, దాన్ని దీంతో ఈ బ్లేడ్ తో కట్ చేస్తారు. మళ్ళీ అక్కడక్కడ అంటే గీతలు అంటే ఫ్రూగా రిబ్బన్ లేకుండా ఇక్కడ డాట్స్ లాగా ఉండే విధంగా కట్ చేయటం. కట్ చేసి అట్లా తయారు చేసి నోట్లని మాక్సిమం మామూలు నోట్లు లాగా ఉంటాయి. ఎవరన్నా తెలిసిన వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే తప్ప ఇది కనుక్కోవడం చాలా కష్టం. ఈ పేపర్ వాడుతున్నారు, ఈ పేపర్ వచ్చి క్రీమ్ కలర్ పేపర్ ఇది. ఈ పేపర్ ని బండిలో వచ్చి 500 రూపాయలు ఎక్కడ కొంటాడు, కొని అది ప్రింటర్ ద్వారా తీయటం, తీసి తయారు చేయటం తనకు అదే పని. అది తను కొంతమంది అసిస్టెంట్స్ తీసుకుని తయారు చేసి వాటిని తనకు తెలిసిన వాళ్ళ ద్వారా సప్లై చేస్తున్నాడు. చేసి వాళ్ళ ద్వారా రీసేల్ చేయిస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈ మురళిని అంతకు ముందు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మురళిని రేపెల్లో సాట, పులివెందల్లో సాట అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కాకు సీన్ వచ్చేసి మన గుంటూరు నెల్లూరు జిల్లాలోనే ఇందుకూరుపేటలో అరెస్ట్ చేయడం జరిగింది. సీన్ గుంటూరులో కూడా అరెస్ట్ చేశారు వీళ్ళని. వీళ్ళు ప్రీవియస్ గా అరెస్ట్ అయి ఉన్నారు. అంతకుముందు రాజమండ్రి, విజయవాడలో అట్లా ఉండి అక్కడ తయారు చేసేవాడు. అదే హ్యాబిచువల్, ఇట్లా 2-3 సార్లు అరెస్ట్ అయి ఉన్నారు. అయినా కూడా ఏంటంటే మళ్ళా కొన్ని రోజులు రిమాండ్ లో ఉండటం, బెయిల్ రావటం, మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఇదే పని చేయడం. ఇతని మీద ఒక షీట్, వీళ్ళందరి మీద కూడా షీట్ ఓపెన్ చేస్తున్నాం. షీట్ ఓపెన్ చేసి అందరి మీద నిఘా పెట్టి వీళ్ళు ఇంకా దీని వెనక ఇంకా ఎవరున్నారు అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. వాళ్ళ డిమాండ్ పంపిస్తున్నాం, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా వీళ్ళకి ఎవరున్నారు, ఇంకా ఎక్కడెక్కడికి సప్లై అయ్యింది డబ్బులు అనేది కొంచెం ఇంకా డీప్ గా వెళ్లాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ అదంతా కూడా ఫైనలైజ్ చేస్తాం త్వరగా. ఈ కేసులో సీఏ గారు, కాజామల్ గారు అయితేనేమి, వెంకటరావు ఎస్ఐ గారు అయితేనేమి, వీరేంద్ర అయితేనేమి, వీళ్ళకి సహకరించిన ఏఎస్ఐ తిరుమల రెడ్డి, రమణయ్య, మాధవరావు పీసీ ఒకటి, మాధవరావు, శ్రీకాంత్, ఇర్షాద్, లక్ష్మీనారాయణ,
రాధాకృష్ణ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక టీములుగా రెండు టీములు చేశాడు. సీఏ గారు సూపర్వైజ్ చేస్తుంది, వెంకట్రావు ఎస్ఐ ఒక టీము, వీరేంద్ర ఎస్ఐ ఒక టీము. ఇదంతా కూడా చేసి ఎప్పటికప్పుడు మేము ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఎస్పీ గారు చెప్పే సూచనలు పాటిస్తూ దీని కేసు మొత్తాన్ని కూడా చేయడం జరిగింది. దీని వెనక ఇంకా ఉన్నారు, ఇంకా నోట్లు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా ఒక టీమ్స్ ఫామ్ చేసి చేస్తాం. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా అరెస్ట్ కావాల్సిన వాడు ఉన్నారు. ఇళ్ళలో కర్నూలు చెందిన ఆదాం అని ఒక అతను ఉన్నాడు, అతను కూడా ఒక వీళ్ళకి ఇంకో టీమ్, అక్కడ ఒక ఏజెంట్, అక్కడ ఆదాంకి ఇంకా కర్నూలు ఆ ఏరియాలో ఎవరు ఉన్నారు, అతను ఆదాం ఎవరు సప్లై చేస్తున్నాడు అనేది కూడా చూడాల్సింది ఉంది. ఇతను ఏం చేస్తాడు, 3 లక్షలు సింపుల్ గా ఒక 2-3 లక్షల వరకు తయారు చేసుకుంటాడు, 4-5 లక్షలు ముందు తయారు చేసుకుని వాటిని సప్లై చేసేసి మళ్ళా తయారు చేసుకుంటాడు. తను మనుషులు పెట్టుకుని ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్స్ పెట్టుకుని చేసుకోవటం, అవి మళ్ళీ చేసుకోవటం. 30,000 కానీ ఒరిజినల్ నోట్లు ఇస్తే 1,00,000 రూపాయలు డూప్లికేట్ నోట్లు మాక్సిమం కనుక్కోలేదు. వీటిని మనం చాలా అబ్జర్వేషన్ చేస్తే తప్ప ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే నోట్లలో కలిసిపోయినట్టు అసలు కష్టం వీటిని కనుక్కోవడం, అంత ఇదిగా చేస్తున్నాడు. ఇతనికి నాలెడ్జ్ ఉంది, ఇంతకు ముందు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇంకా 200 రూపాయల నోట్లు కూడా కొన్ని ప్రింట్ చేశాడని ఉంది. అయితే 500 రూపాయల నోట్లే ప్రింట్ అయినాయి అనేది మాకున్న వారికి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్. ఇంకా పెద్ద నోట్లు ప్రింట్ అయినాయి అనేది కూడా ఇంకా దర్యాప్తులు చేయాల్సి ఉంది. తప్పకుండా ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇన్వెస్టిగేషన్. 2 డేస్ లో ఇంకా దొరకాల్సిన కూడా దొరికితే మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకుని రిమైండ్ పోల్సిన ఈ రోజు మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. దీంతో ఆ నోట్ ని పేపర్ మీద దీంతో ప్రింట్ ప్రెస్ చేస్తాడు, ప్రెస్ చేస్తే అది ఈజీగా ఇది వచ్చేస్తాయి ఈజీగా. ఈ 2 థ్రెడ్లు 200 రూపాయల నోట్ గా ఎల్లోది 500 రూపీస్ గ్రీన్ చేసి ప్రెస్ చేస్తాడు, చేసి ఈ బ్లేడ్ తో కట్ చేయటం తనకు అది ఈజీగా చేయడానికి అలవాటు పడ్డాడు. ఆ బండిల్స్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటాడు, ఇట్లా కట్ చేసుకుని చేస్తున్నాడు. తప్పకుండా దీని వెనక ఎవరున్నా కూడా ఇంకా ముందుకెళ్లాల్సింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాడు.